ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు నా నీ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి మీకు ఎగ్ రైస్ చూపిస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదండి ఓన్లీ ఎగ్ రైస్ అన్నమాట ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకు బయట దొరుకుతుంది సో నేను ఇంట్లోనే నా దగ్గర ఉండే వస్తువులతో నేను చేస్తున్నా కాబట్టి దీన్ని ఎగ్ రైస్ అంటారు ఓకేనా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది బనమ్మ హాయ్ చెప్పు ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందామండి కడాయి కొంచెం వేడైన తర్వాత నూనె వేసేసుకుందాం చూసారు కదండి ఆయిల్ కొంచెం వేడైంది ఇప్పుడు దీంతో కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం జీలకర్ర ఆవాలు వేసాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం దీంతో కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి సో నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేసలేను ఎందుకంటే కారం పొడి యాడ్ చేస్తాను కదా అందుకని పచ్చిమిర్చి వేసలేను మరి స్పైసీ ఎక్కువైతే పిల్లలు కొంచెం తిని కష్టం ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి వేసలేను నేను ఓన్లీ కారమే వేస్తున్నా మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను దీంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి సో నేను వచ్చేసి రెండు గుడ్లు తీసుకుంటున్నాను అన్నమాట రెండు గుడ్లకు సరిపోయేమైనా వేసుకుంటున్నా సో ఇప్పుడు దీంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీంతోనే కారం కూడా యాడ్ చేసేద్దామండి చెప్తున్నా కదా పిల్లల కోసం అని చెప్పేసి నేను కొంచెం కారం తక్కువే తీసుకుంటున్నా సో ఇప్పుడు మనం కారం కూడా మంచిగా నూనెలో కొద్దిసేపు అట్ట మగ్గనించినాం కదా ఇప్పుడు మనం ఎగ్ యాడ్ చేసుకున్నామండి ఇది నేను 2 eggs తీసుకున్నా చిన్న మంట మీద ఎగ్గుని ఇలా పెట్టేసి కొద్దిసేపు అట్నే పెట్టేసేయండి సో ఇప్పుడు అంతా ఒకసారి కొంచెం మీడియం సైజ్ మంట పెట్టేసుకొని కలిపేసుకోండి చూసారు కదండి గుడ్డంతా మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు నేను దీంతో కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా అండి కొంచెం యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం సో ఈ ప్రాసెస్ అంతా మనము చిన్న అంటే మరీ చిన్నగా కాదు మరీ పెద్ద మంట మీద కూడా కాదండి మీడియం సైజ్ మంట మీదనే మనం ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి లేకపోతే ఆడుగా అంటుతుంది మీడియం సైజ్ మంట మీదనే మనం మొత్తం చేసుకోవాలి ఇప్పుడు మనం దీంతో రైస్ కూడా యాడ్ చేసేద్దాం సో ఇప్పుడు మనం దీంతో రైస్ కూడా యాడ్ చేద్దామండి సో ఇప్పుడు మనం అంతా రైస్ను గుడ్డు మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపేసుకుందాం మంచిగా సో ఇట్లా ఒక 1.5 minutes పెద్ద మంట పెట్టేసి మంచిగా అంతా కలుపుకుంటూ ఉండాలండి కలుపుతూనే ఉండాలి మళ్ళీ అడుగంటుతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి సో ఇప్పుడు దీంతో మనం 1/2 lemon తీసుకున్నామండి సో 1/2 lemon కూడా పిండేసేయాలి హాఫ్ లెమన్ పిండేసాం కదా ఇప్పుడు సో మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుందామండి చూసారు కదండి ఎగ్ రైస్ అయితే అయిపోయింది
సో ఫోన్లో అంత కలర్ కనిపిస్తలేదు కానీ రియల్గా అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి, తిని కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. చూసారు కదండి ఎమ్మి టేస్టీ అండ్ ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కదండి ఎగ్ రైస్. సో మీరు కూడా ట్రై చేయండి, నాకు నచ్చింది లేనిది కామెంట్స్లో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి ఎగ్ రైస్ ఎలా చేయాలను, చూడండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై చేయండి, మెయిన్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి అది ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో ఈరోజు ఎగ్ రైస్ నా దగ్గర ఉండేదా